ఆరు తేదీన తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికై ఒక ఫర్మానా విడుదల చేశారు. 1918లో ఆ ఫర్మానాను అమలు చేశారు. దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే ఒక మహావిద్యామ తల్లి ఆవిర్భవించింది. సర్ రాస్ మసూద్ వారు మొదటి ప్రిన్సిపాల్ గా గన్ ఫౌండ్రీ అబిట్స్ లోని 8 అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని కీర్తిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాశారు. ఠాగూర్ గారు కీర్తించారంటే ప్రణాళికబద్ధమైన విద్యావ్యాప్తి కొనసాగుతుందన్నమాట. అవునమ్మా, ఇప్పటికీ అదే పాఠం ఉంది. 100 ఏళ్ళుగా అవిశ్రాంతంగా దశాబ్ద కాలంలో ఎంతో గుర్తింపు. ఉర్దూ మీడియంతో మొదలైన కాలానుగుణంగా తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన సాగింది. అంచెల